క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ లో జరగబోతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఒక కొత్త స్టిప్యులేషన్ ని యాడ్ చేశాడు. అండ్ అలాగే మనకి ఈ వీక్ మండే నైట్ రా లో ఏదైతే ఈ రోజు జరిగిన రా లో రిట్రిబ్యూషన్ చూడడం దొరికింది. అండ్ అలాగే బర్డీ మర్ఫీ అండ్ ఇక్కడ రే మిస్టీరియో డాటర్ మధ్యలో ఒక పెద్ద స్టోరీ లైన్ కాబోతుందంట. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి, సో మీరు లాస్ట్ వీక్ తప్పకుండా చూడాలి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మంచి మ్యాచెస్ చూడడానికి దొరికాయి ఈ రోజు రా లో. అండ్ అలాగే మనం ఇక స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే డ్రూ మ్యాక్ఇంటైర్ కిక్ ఆఫ్ చేశాడు మన రానీ. అండ్ ఏమని చెప్పాడంటే మనకి ఫ్యూచర్లో ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో, అండ్ అది ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం. దీంట్లో మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ యాడ్ చేశాడు, అదేంటంటే ఒక స్టిప్యులేషన్ అంబులెన్స్ మ్యాచ్. సో గైస్ మీకు అంబులెన్స్ మ్యాచ్ గురించి తెలిసే ఉంటుంది, ఎలాగైతే మనకి పాస్ట్లో జరిగిందో ఒకటి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ రోమన్ రీన్స్ ఇన్ అంబులెన్స్ మ్యాచ్ అని. సో గైస్ అలాంటిది ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో. అండ్ ఇది డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫీషియల్ కూడా చేసేసింది. అండ్ గైస్ అలాగే మనకి ఎంట్రెన్స్ వచ్చేస్తుంది యాడమ్ పియర్స్ది. ఏమని చెప్పాడంటే మనకి ఏదైతే లాస్ట్ వీక్ ఇంజరీ అయిందో, అంటే ఐ మీన్ 3 క్లేమోర్ కిక్స్ ఇచ్చాడు డ్రూ మ్యాక్ఇంటైర్ ర్యాండీ ఓర్టన్కి. సో గైస్ ఇప్పుడు కరెంట్లీ ర్యాండీ ఓర్టన్ ఇంజర్డ్ ఉన్నాడని చెప్పినాడు. అండ్ అలాగే మనకి ప్రాబబులీ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ర్యాండీ ఓర్టన్ చూడడానికి దొరకకపోవచ్చు, అంటే ఆ మ్యాచ్ ఆగిపోయే ఛాన్స్ ఉందని చెప్పాడు. బట్ గైస్ ఇంకొక రూల్ గురించి చెప్పాడు, ఏంటంటే ఈ రోజు ఎలాగైతే మ్యాచ్ ఉందో మనకి కీత్లీ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఇన్ సింగిల్స్ మ్యాచ్, కీత్లీ కానీ గెలిస్తే ర్యాండీ ఓర్టన్ ప్లేస్లో కీత్లీని రీప్లేస్ చేస్తామని చెప్పారు. ఎలాగంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండీ ఓర్టన్ మెడికలీ క్లియర్ లేడనుకో ఒకవేళ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్కి, అండ్ ఆల్సో ఒకవేళ ఈ రోజు నైట్ మెయిన్ ఈవెంట్ ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ కీత్లీ, ఈ మ్యాచ్లో కీత్లీ కానీ గెలిస్తే మనకి మ్యాచ్ ఆఫీషియల్ అయిపోతుంది కీత్లీ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అని. సో గైస్ నేను అనుకున్నాను అసలు సెత్ రాలిన్స్ ఇంకా డామినిక్ ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఉంటే దాన్ని మెయిన్ ఈవెంట్ చేయకుండా ఈ మ్యాచ్ ఎందుకు చేశారన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏదో స్కామ్ ఉంటుంది లాస్ట్లో అని. సో గైస్ దీని గురించి ఇంకా వీడియోలో ఫర్దర్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ వర్సెస్ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ గైస్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను బ్రాండ్స్ ఏదైతే ఇద్దరు బ్రాండ్స్తో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుందని ఛాంపియన్స్ వర్సెస్ ఛాంపియన్ అని. సో గైస్ మనకి ఈ మ్యాచ్ కూడా చాలా బాగా ఉండే, చాలా బాగా ఫైట్ చేశాడు ఇద్దరు టీమ్స్ కూడా. అండ్ గైస్ మనకి స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్ని గెలిచారు. అండ్ ఇక మనకు అలాగే ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరికింది కెవిన్ ఓవెన్స్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ అని. సో గైస్ మనకి 2 weeks నుంచి మ్యాచ్ని టీజ్ చేస్తుంది. అండ్ అలాగే అండర్ గ్రౌండ్లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో బ్రాల్ అయింది, కానీ గైస్ ఆఫీషియల్ మ్యాచ్ మనకి ఈరోజు చూడడానికి దొరికింది. అండ్ ఆల్సో గైస్ ఈ మ్యాచ్లో మనకి కెవిన్ ఓవెన్స్ లెగ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం స్లైట్లీ ఇంజరీ లాగా అయింది. అండ్ గైస్ అలిస్టర్ బ్లాక్ ఒక సబ్మిషన్ మూవ్ చేశాడు ఆ లెగ్ ఇంజరీని అడ్వాంటేజ్ లాగా తీసుకోవాలని. బట్ గైస్ అంతలోనే మనకి రిట్రిబ్యూషన్ వచ్చి అటాక్ చేస్తుంది అన్నట్టు లైట్స్ ఫ్లికర్ అయ్యాయి. ఎలాగంటే రిట్రిబ్యూషన్ అటాక్ చేసే ముందు మనకి లైట్స్ ఫ్లికర్ అవుతాయి కదా, అలాగనే సేమ్ అయింది. అండ్ అందరు అనుకున్నారు రిట్రిబ్యూషన్ వచ్చి అటాక్ చేస్తారేమో అని. బట్ గైస్ లైట్స్ ఆన్ అయ్యే వరకు ఒక స్టన్నర్ ఇచ్చేసాడు మన కెవిన్ ఓవెన్స్ అలిస్టర్ బ్లాక్కి. అండ్ అలాగే పిన్ చేసేసి మ్యాచ్ని గెలిచేశాడు. సో గైస్ ఇక్కడ మ్యాచ్లో అయితే కెవిన్ ఓవెన్స్ గెలిచాడు. బట్ గైస్ ఒకవేళ కానీ రిట్రిబ్యూషన్ ఇంటర్ఫియర్ కాలేదనుకోండి మనకి అలిస్టర్ బ్లాకే మ్యాచ్ని గెలుస్తూ కనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, ఆస్కా వర్సెస్ మికీ జేమ్స్ ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్. సో గైస్ నాకు మికీ జేమ్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేకుండా మ్యాచ్ చూడడానికి, బట్ గైస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ అలాగే ఆస్కా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ గైస్ ఈ మ్యాచ్ ఎండింగే కొంచెం వియర్డ్గా అయింది. సో గైస్ ఎండింగ్లో ఏమైందంటే ఆస్కా ఏదైతే ఉందో ఆస్కా లాక్ని అప్లై చేసింది మికీ జేమ్స్ పైన. బట్ గైస్ అక్కడ మ్యాచ్లో ఎవరు గెలిచారన్నది రెఫరీగా సరిగా అర్థం కాలే, అంటే గైస్ మికీ జేమ్స్ టాప్అవుట్ చేసినట్టు అనిపించింది బట్ రెఫరీ అది అబ్జర్వ్ చేయలేదు అండ్ మనకు కూడా సరిగ్గా కనబడలేదు. అండ్ ఇక అనౌన్సర్ వచ్చేసి ఆస్కా టైటిల్ని రిటైన్ చేసిందని చెప్పింది. మిక్కీ జేమ్స్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనుకున్నాం. అండ్ అలాగే మనకి రా తర్వాత మిక్ ఫ్యూలీ ఏదైతే ఫార్మర్ రా జనరల్ మేనేజర్ ఉన్నాడో అతను క్లియర్గా చెప్పేశాడు మ్యాచ్లో మిక్కీ జేమ్స్కి షోల్డర్ ఇంజరీ అయింది అండ్ అందుకనే ఈ మ్యాచ్ ఇలా కొంచెం వియర్డ్ వేలో అయిపోయింది అని కూడా చెప్పాడు. సో గైస్ ఒకవేళ నిజంగానే మిక్కీ జేమ్స్కి ఇంజరీ కానైతే మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి అప్డేట్స్ వస్తాయి అండ్ నేను అప్డేట్స్ కూడా మీకు చెప్పేస్తాను. కానీ గైస్ దాని తర్వాత మనకి మ్యాచ్ తర్వాత జలీనా వేగా చూడడానికి దొరికింది ఏదైతే ఆండ్రాడే వైఫ్ ఉందో ఆమె వచ్చేసి గైస్ డైరెక్ట్గా స్లాప్ ఇచ్చేసింది ఆస్కా పైన. అండ్ క్లియర్లీ అర్థమవుతుంది మనకి ఈమె ఛాలెంజ్ చేస్తుంది రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కానీ. సో గైస్ మనకి మేబీ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో కానీ లేకపోతే మనకి ఫర్దర్లో వీళ్ళ రైవరీ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ ఇక ఆల్సో మనకి మిక్కీ జేమ్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయిందని మళ్ళీ ఈ మ్యాచ్ కంటిన్యూ కాదని కూడా అనుకోకండి, మనకి మళ్ళీ దీనికి రీ మ్యాచ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ గైస్ మనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మండే నైట్ రాలో. అండ్ అది వచ్చేసి డామినిక్ మిస్టీరియో వర్సెస్ సెత్ రాలిన్స్ ఇన్ స్టీల్ కేజ్ మ్యాచ్. సో గైస్ ఈ మ్యాచ్ కన్నా ముందు మనకి బ్యాక్ సైడ్లో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది సెత్ రాలిన్స్ అండ్ బడీ మర్ఫీ మధ్యలో. అండ్ ఇక మనకి సెత్ రాలిన్స్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు బడీ మర్ఫీకి, నువ్వు నా మ్యాచ్లో ఇంటర్ఫియర్ కావద్దు అని. అండ్ గైస్ ఇలా ఎందుకన్నాడంటే మీకు తెలిసిందే, పే బ్యాక్లో మనకి బడీ మర్ఫీ వల్లనే వాళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఓడిపోయారు రే మిస్టీరియో అండ్ డామినిక్కి అగెనెస్ట్. సో ఇప్పుడు అలాంటివి మళ్ళీ జరుగుద్దని బడీ మర్ఫీని రావద్దని చెప్పాడు. అండ్ గైస్ దాని తర్వాత మనకి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది డామినిక్ మిస్టీరియో వర్సెస్ ద మండే నైట్ మసాయా సెత్ రాలిన్స్ ఇన్ ఎ స్టీల్ కేజ్ మ్యాచ్. అండ్ గైస్ బిలీవ్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ ఇది. అండ్ చాలామంది ఆడియన్స్ ఈ మ్యాచ్కి 5 out of 5 stars ఇచ్చాడు. అండ్ అలాగే మీ ఒపీనియన్ గురించి చెప్పండి, ఈ మ్యాచ్ ఎంత బాగా అయింది అన్నది. అండ్ గైస్ ఇక మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే సెత్ రాలిన్స్ 2 curb stomps ఇచ్చేసి మ్యాచ్ని ఎండ్ చేసేసాడు. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఎండింగ్ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు బడీ మర్ఫీ పైన కూడా అటాక్ చేసి వెళ్ళిపోయాడు సెత్ రాలిన్స్. అండ్ గైస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రే మిస్టీరియో డాటర్ ఏదైతే ఉందో 19 years old, ఆమె ఏం చేసిందంటే కొంచెం సింపతి అన్నది చూపెట్టింది బడీ మర్ఫీ పైన. సో గైస్ దీన్ని మాత్రం ఇది జరిగింది ఒక 5-10 seconds మాత్రమే, కానీ గైస్ డబ్ల్యూడబ్ల్యూఈ ఆడియన్స్ మాత్రం బాగా ఫోకస్ చేశారు దీనిపైన. అండ్ గైస్ మీకు తెలిసింది డబ్ల్యూడబ్ల్యూఈ ఒక చిన్న చిన్న విషయంని కూడా పెద్ద ప్లాన్ లేస్ చేస్తుందని. సో ఇక్కడ సింపతి చూపెట్టడం కూడా మనకి కొత్త స్టోరీ లైన్కి లీడ్ చేయొచ్చు. ఎందుకంటే గైస్ ఇక్కడ నాకు తెలిసి నేను మీకు చెప్పేశాను ఆల్రెడీ వీడియోలో, ఏదైతే ఈ మ్యాచ్ ఉందో ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని. అలాగే మనకి ఈ మ్యాచ్ తర్వాత మనకి ఇక వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ దొరకదు, అంటే మనకి సెత్ రాలిన్స్ ఇంకా డామినిక్ మిస్టీరియో మధ్యలో రైవల్రీ ఈ మ్యాచ్తో ఎండ్ అయిపోతుంది అని కూడా చెప్పాను. సో గైస్ అదే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో అయిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మనకి డామినిక్ అండ్ బడీ మర్ఫీ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆ ఫ్యూడ్ వచ్చేసి డామినిక్ సిస్టర్ వల్ల రొమాంటిక్ యాంగిల్ చూపిస్తారు బడీ మర్ఫీ పైన రే మిస్టీరియో డాటర్ అని కూడా అంటున్నారు. సో గైస్ ఇక ఫర్దర్ అప్డేట్స్ వస్తే ఇక నేను వీడియో చేస్తూనే ఉంటాను, సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలంతే. అండ్ ఆల్సో గైస్ మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఏదైతే ఇలా రే మిస్టీరియో డాటర్ ఇలా సింపతి చూపెట్టిండో, సో గైస్ దీని వెనకాల ఒక స్టోరీ లైన్ ఉందా లేకపోతే ఇది ఒక మిస్టేక్ కావచ్చు డబ్ల్యూడబ్ల్యూ వల్ల అన్నది. అండ్ అలాగే గైస్ మనకి రా అండర్ గ్రౌండ్ గురించి కూడా చూపెట్టారు. మనకి ఏదైతే డబ్బా కోట ఉన్నాడో గైస్ తను డామినేట్ చేస్తున్నాడు అసలు అనుకోండి, బ్రాన్స్ స్టోమిన్ని మళ్ళీ రాల్ వచ్చినట్టే అందరినీ గైస్ డాల్ సిగ్నల్ని అతని ఇతని ఆడుకుంటున్నాడు అసలు ఫుల్లీ డామినేట్ చేస్తున్నాడు. అండ్ అంతలోనే మనకి బ్రాన్స్ స్టోమెన్ ఏదైతే ఉన్నాడో ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ స్మాక్ డౌన్ నుంచి మనకి అండర్ గ్రౌండ్లో కనిపించాడు. సో గైస్ మాన్స్టర్ కూడా సేమ్ డామినేషన్ చేశాడు అండ్ ఇద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ అయింది. అండ్ ఇక ఫ్యాన్స్ అనుకున్నారు ఇక ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతుందని, బట్ అంతలోనే షేన్ మెక్మ్యాన్ వచ్చేయమని చెప్పాడంటే వెయిట్ ఈ మ్యాచ్ మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేద్దామని చెప్పాడు. సో గైస్ మనకి నెక్స్ట్ వీక్లో రా అండర్గ్రౌండ్లో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది డబ్బా కోటా వర్సెస్ బ్రాన్ స్టోమెన్. అండ్ గైస్ దీని అర్థం వచ్చేసి ఇప్పుడు బ్రాన్ స్టోమెన్ స్మాక్ డౌన్ నుంచి డాక్ వచ్చేసాడని కాదు, మనకి జస్ట్ ఒక రా అండర్గ్రౌండ్ కోసమే వచ్చాడు. అండ్ గైస్ డ్రాఫ్ట్ లో వచ్చే ఛాన్స్ ఉంది, అది వేరే ఫర్దర్ విషయం మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మండే నైట్ రా మెయిన్ ఈవెంట్ కీత్లీ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఇన్ ఎ సింగిల్స్ మ్యాచ్. వెయిట్ ఎ మినిట్, ఈ మ్యాచ్ని సింగిల్స్ అనే కన్నా నెంబర్ 1 కంటెండర్ అని అనుకోండి, ఎందుకంటే ఈ మ్యాచ్లో కానీ కీత్లీ గెలిచాక ఒకవేళ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ర్యాండీ ఓటన్ కానీ మెడికల్లీ క్లియర్ లేకపోతే మనకి కీత్లీ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అన్న మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. అండ్ గైస్ ఈ మ్యాచ్ కూడా చాలా బాగానే జరిగింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా వరకు ఈ మ్యాచ్లో డ్రూ మ్యాక్ఇంటైర్ గెలుస్తాడు అని అనుకున్నాను, బట్ గైస్ సడన్లీ ఇక్కడ రిట్రిబ్యూషన్ ఎంట్రీ అయిపోయింది అండ్ వాళ్ళు వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేశారు, అంటే డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ కీత్లీ పైన. సో గైస్ దీన్ని ఆపడానికి మనకి హర్ట్ బిజినెస్ కూడా చూడడానికి దొరికింది, ఎందుకంటే గైస్ ఈరోజు వాళ్ళది ఏదైతే సెగ్మెంట్ జరగబోయిందో దాంట్లో మనకి రిట్రిబ్యూషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. అండ్ గైస్ ఇక అక్కడ ఒక పెద్ద బ్రాల్ అనేది జరిగింది హర్ట్ బిజినెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ కీత్లీ అండ్ ఇక రిట్రిబ్యూషన్ పైన. అండ్ గైస్ ఇక మనం నోటీస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే రిట్రిబ్యూషన్లో ఎవ్రీ టైం వచ్చేలాగా 5 members లేరు, రిట్రిబ్యూషన్లో 6 to 7 members ఇంకా ఇంక్రీజ్ అయిపోయారు. సో గైస్ నాకు అర్థం అవ్వట్లేదు అసలు రిట్రిబ్యూషన్ 5 members లేకపోతే దీన్ని ఏదో ఒక షోకేస్ కోసం ఇంతమందిని తీసుకొస్తున్నారని నాకు అర్థమైతే లేదు. బట్ గైస్ ఈ వీక్లో అయితే మనకి 5 members కన్నా ఎక్కువ కనిపించారు రిట్రిబ్యూషన్ మెంబర్స్. అండ్ అలాగే 6-7 members ఉంటే ఈ హార్ట్ బిజినెస్ అండ్ వీళ్ళు అయితే చూసుకోలేరు కదా, అందుకని మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ కీత్లీ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక వాళ్ళు రింగ్ నుంచి సోసైడ్ డైవ్ చేసేసి అందరి మీద పడిపోయారు. అండ్ గైస్ అలాగే ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ కూడా ఆగిపోయింది, రిజల్ట్ లేదు.
సో గైస్ మనకి వీక్ నెక్స్ట్ వీక్లో మనకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్, లేకపోతే ఏం చేస్తాం అనేది మనకు ఫర్దర్ అప్డేట్స్లోనే తెలుస్తుంది. సో గైస్ ఇది ఇవాళ జరిగిన మండే నైట్ డ్రా గురించి. సో గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ ఆల్సో పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.